నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభోగ్ స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఇవాళ ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం. ఈ సందర్భంగా హెచ్ఐవితో బాధపడుతున్నప్పటికీ ఆధునిక వైద్యం అండగా చక్కని జీవనశైలిని పాటిస్తూ అందరిలాగా ఆత్మవిశ్వాసంతో హాయిగా ఎలా జీవనం సాగించవచ్చో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. హెచ్ఐవి ఎయిడ్స్గా పరిణమించి చివరికి ప్రాణాంతకంగా మారే ఒక సజీవ మారణాయుధం. అయితే ఈ ఉపద్రవం నేడు ఎంతమాత్రం మరణశాసనం కాదు. శరీరంలో హెచ్ఐవి ఉన్నప్పటికీ ఆధునిక వైద్యం ఆసరాతో అంతులేని ఆత్మవిశ్వాసంతో అందరిలాగా హాయిగా జీవనం సాగించవచ్చు. అయితే హెచ్ఐవిపై జనసామాన్యంలో విస్తృతంగా ఉన్న నమ్మకాలు బాధితుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఇటు హెచ్ఐవి బాధితులకు కూడా వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడంతో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. ఈ నేపథ్యంలో హెచ్ఐవి ఎంతమాత్రం మరణ శాసనం కాదన్న నిజాన్ని తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. హెచ్ఐవి ఎయిడ్స్, ఈ మాట వింటేనే వెన్ను జలధరిస్తుంది. నిజమే, బహుశా ఈ ప్రాణాంతక జబ్బుకు ఇప్పటికీ పూర్తిస్థాయి శాశ్వత చికిత్స అందుబాటులోకి రాకపోవడమే ఈ భయానికి మూల కారణం కావచ్చు. అయితే హెచ్ఐవి ఎయిడ్స్ చికిత్స విషయంలో ఎప్పటికప్పుడు కొత్త మందులు అందుబాటులోకొస్తూనే ఉన్నాయి. ఎంతో కొంత ఆశల్ని చిగురింపజేస్తూనే ఉన్నాయి. హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల, దాని చికిత్స నిర్మూలన పట్ల అవగాహనను ప్రజల్లో పెంచడానికి ప్రభుత్వాలు ప్రతి ఏటా డిసెంబర్ 1ని వరల్డ్ ఎయిడ్స్ డేగా ప్రకటించి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ ఎయిడ్స్, అనేక కార్పొరేట్ రంగాలు, మల్టీనేషనల్స్ ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించే దిశలో ఒక్క తాటిపై ముందుకొచ్చి వారిచ్చిన సంఘీభావంతో మనం ప్రతి ఏడాది ఇదే రోజున అంటే డిసెంబర్ 1వ తారీఖున ప్రపంచ ఎయిడ్స్ డే గత 24 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం. ఎయిడ్స్ నిర్మూలించే దిశగా సాధారణ ప్రజానీకాన్ని, హెచ్ఐవి రోగుల్ని చైతన్యవంతులను చేస్తూ ఎయిడ్స్ నిర్మూలనకు కావలసినటువంటి ఆర్థిక వనరులను సమకూర్చుకుంటూ వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలని చేపట్టడం అనేది ఈ ఎయిడ్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. గత ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా వరల్డ్ ఎయిడ్స్ డే యొక్క థీమ్ గెట్టింగ్ టు జీరో. అంటే మూడు విషయాల్లో ఈ ఎయిడ్స్ మహమ్మారిని జీరో స్థాయికి, అంటే శూన్య స్థాయికి తీసుకుని వెళ్ళడం అన్నమాట. మొదటి విషయానికి వస్తే జీరో న్యూ ఇన్ఫెక్షన్స్. ముందు ముందు రోజుల్లో అసలు కొత్తగా వచ్చే హెచ్ఐవి ఇన్ఫెక్షన్లే లేకుండా చేయడం అనేది అన్నమాట. రెండోది జీరో డిస్క్రిమినేషన్, అంటే ఈ ఎయిడ్స్ రోగుల మీద చూపుతున్నటువంటి వివక్షను సమూలంగా నాశనం చేయడం లేకపోతే రూపుమాపటం. ఇక మూడోది, చివరిది జీరో ఎయిడ్స్ రిలేటెడ్ డెత్స్. ఈ ఎయిడ్స్ మరణాలను శూన్యస్థాయికి, అంటే అసలు ఈ ఎయిడ్స్ మరణాలు లేకుండా చేయడం అనేది మూడో అంశం. 2011వ సంవత్సరం చివరి నాటికి ప్రపంచంలో సుమారుగా 3.5 కోట్ల మంది, మన భారతదేశంలో 24 లక్షల మంది, మన ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల మంది హెచ్ఐవితో బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హెచ్ఐవి రోగగ్రస్తుల విషయంలో, స్వరింగ సంపర్కుల విషయంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఉన్నది. అంటే మన రాష్ట్రంలో హెచ్ఐవి రోగుల సగటు 0.9 ఉండగా దేశం యొక్క మొత్తం సగటు 0.3, అంటే 3 రెట్లు సగటు మన రాష్ట్రంలో ఎక్కువగా ఉంది అన్నమాట. విశృంఖల లైంగిక అలవాట్లు కలిగిన వాళ్లనే డాక్టర్లు ప్రధాన రిస్క్ గా చెబుతారు. అలాగే సుఖవ్యాధులు ఉన్నవారు కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే వారిలో కూడా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
ఇక రెండవది రక్త మార్పిడి ద్వారా హెచ్ఐవి వ్యాప్తి చెందడం. మూడోది తల్లి నుంచి బిడ్డకు సంక్రమించడం. ఈ విషయాల్లో కూడా సరైన అవగాహన పెంచడం ద్వారా హెచ్ఐవి వ్యాప్తిని సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చు. వరల్డ్ వైడ్ గా గత ఏడాది కొత్తగా 27 లక్షల హెచ్ఐవి కేసులు నమోదయ్యాయి. ఎయిడ్స్ తీవ్రత తీవ్రంగా ఉన్నటువంటి 1977 సంవత్సరంతో పోల్చి చూస్తే ఈ ఇన్ఫెక్షన్స్ 20% తక్కువ. మన దేశంలో కూడా గడచిన 5 సంవత్సరాల్లో ఈ ఇన్ఫెక్షన్స్ దాదాపుగా 50% తగ్గిపోయాయి. ఇక నివారణ చర్యల విషయానికి వస్తే విశృంఖల శృంగారానికి అలవాటు పడ్డవారు, సెక్స్ వర్కర్లు, మాదక ద్రవ్యాలు తీసుకునేవారు, స్వలింగ సంపర్కులు, ట్రక్ డ్రైవర్లు, వీరందరినీ మనం హై రిస్క్ గ్రూప్ అంటాం. వీరందరినీ వ్యాధి నివారణ దిశగా చైతన్యవంతులను చేస్తూ వారికి ఇది ప్రమాదకర ప్రవృత్తి, ఇది ఆత్మహత్యా సదృశ్యం అని వారికి బోధిస్తూ వారిలో నైతిక విలువలు పెంచుతూ వారిని సాధారణ మార్గంలోకి నడిపించగలిగితే హెచ్ఐవిని చాలా వరకు తగ్గించినట్లే. హెచ్ఐవి వ్యాప్తిని నిరోధించడానికి ఒకే వ్యక్తితో లైంగిక సంబంధం కలిగి ఉండాలి, మల్టిపుల్ పార్ట్నర్స్ని అవాయిడ్ చేయాలి. సుఖవ్యాధులు ఉన్నవారితో లైంగిక సంబంధం ఉంటే హెచ్ఐవి వచ్చే శక్తి 20 రెట్లు పెరుగుతుందని అంచనా. కాబట్టి అరక్షిత పద్ధతులకు స్వస్తి చెప్పి రక్షిత లైంగిక పద్ధతులు అంటే కాండంతోనే మనం లైంగిక ప్రక్రియ సాగించాలి. ఆ తర్వాత రక్త మార్పిడి విషయానికి వస్తే సురక్షిత రక్త మార్పిడి పద్ధతులనే అవలంబించాలి. ఇక మూడో విషయానికి వస్తే తల్లి నుంచి బిడ్డకి సంక్రమించకుండా గర్భిణీ స్త్రీకి తొలి దశల్లోనే ఈ వ్యాధిని గుర్తించి మందులు ఇవ్వడం వలన తల్లి నుంచి బిడ్డకి సంక్రమించే రేటు 1% కన్నా తగ్గిపోతుందని లెక్కలు చెప్తున్నాయి. తల్లికి ARV మందులు ఇవ్వడం వలన బిడ్డకి హెచ్ఐవి సంక్రమించడాన్ని చాలా వరకు తగ్గించవచ్చు.